అరగంటలో లోన్ అంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, జస్ట్ వన్ క్లిక్ అంతే, మీ అకౌంట్లో మనీ వచ్చి చేరుతుంది. ఆ తర్వాత కనిపిస్తాయి ఆకాశంలో చుక్కలు. అటు తర్వాత వారం గడిచిందో లేదో అసలైన టార్చర్ మొదలవుతుంది. అంతే లెవెల్లో స్పీడోమీటర్ పెరిగినట్టుగా లోన్ అమౌంట్ కూడా పెరిగిపోతుంది. వేలల్లో తీసుకున్నది కాస్త లక్షల్లో చేరిపోతుంది. అది కాస్త లోన్ యాప్ మనిషిని లోకం వీడే విధంగా చేస్తోంది. అంతేకాదు, ఒకవేళ బుద్ధిగా పేమెంట్ చేసుకుంటూ వెళ్ళినా అంతే, అది పూర్తి కాదు. మన దగ్గర జేబులు ఖాళీ కావాల్సిందే. కాకపోతే ఇప్పుడు మనం చెప్పబోయేది మాత్రం కొంత డిఫరెంట్. పోలీసులమంటూ బెదిరించి లోన్ యాప్లోనే లోన్ ఇప్పించారు. ఆ తర్వాత అంతా గప్చుప్, ఫోన్ బంద్, తెల్లారి నుంచి డబ్బులు కట్టాలంటూ వేధింపులు. ఒక్క నిమిషం, నో డాక్యుమెంట్స్, ఓన్లీ ప్యాన్ నంబర్, నిమిషాల్లో మనీ క్రెడిట్. టెంప్ట్ అయ్యారంటే మటాషే, వేలు కాదు లక్షల్లో కొట్టేస్తారు, ఆ తర్వాత చావగొడతారు. ఇది మాత్రం కొంత డిఫరెంట్. లోన్ తీసుకున్నది యాప్లోనే, అయినా బెదిరించి తీసుకున్నారు. అలా ఆన్లైన్ మోసాల గురించి చెప్పుకుంటూ పోతే చిట్టా పెద్దదిగానే ఉంటుంది. వ్యక్తుల అవసరాలు, అత్యవసర పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న లోన్ యాప్ సంస్థలు మనుషుల రక్తాన్ని తాగడమే కాదు, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని నొక్కేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి. వీరిలో చదువుకోని వారు ఉన్నారు అంటే తెలియక మోసపోయారు అనుకోవచ్చు, కానీ ఉన్నత విద్యావంతులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు పెద్ద సంఖ్యలో సైబర్ నేరగాల చేతిలో మోసాలకు గురవుతున్నారు. తమ కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. ఆర్బీఐ, సిబిఐ, కస్టమ్స్, పోలీస్ తదితర ఏజెన్సీ అధికారులమని చెప్పి నమ్మించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండుగ జరుపుకోవడానికి తన సొంతూరు వెళ్ళింది. ఆమెకు 3 రోజుల క్రితం ఓ కాల్ వచ్చింది. తాము ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని ఫోన్లోనే పరిచయం చేసుకున్నారు. మీ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, విచ్ఛిన్నకర శక్తులకు డబ్బులు పంపించినట్లు గుర్తించామని మాట్లాడారు. అంతటితో ఆగకుండా మీ పేరిట వచ్చిన పార్సల్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు తెలిసిందని ఆ మహిళ భయపడేలా బెదరగొట్టారు. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని తీవ్రంగా భయపెట్టారు. మరిన్ని వివరాలు వీడియో కాల్లో తమ డీసీపీ అధికారి మాట్లాడతారని స్కైప్లో కాల్ కనెక్ట్ చేశారు. అవతల పోలీస్ స్టేషన్లా ఉన్న గదిలో యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టారు. 2 రోజుల్లో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని ఆ యువతిని మరింత భయపెట్టారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అరెస్ట్ ఆగుతుందని పోలీసు అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి గట్టిగా దబాయించాడు. ఎక్కువ సమయం లేదని ఆ యువతిపై ఒత్తిడి చేశాడు. తన వద్ద డబ్బు లేదని సమాధానమిచ్చినా వారు కనికరించలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలిస్తాయని వారే సలహా ఇచ్చారు. క్షణాల్లోనే లోన్ వస్తుందని నమ్మబలికారు. మీకు ఎంత అర్హత ఉందో మొబైల్ బ్యాంకింగ్ యాప్లోకి వెళ్లి చూడమని సైబర్ నేరగాళ్లు సలహా కూడా ఇచ్చారు. అంతే, పాప మా అమాయకురాలు నమ్మి యాప్లోకి వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, 10 నిమిషాల్లో ఆమె ఖాతాలో నగదు జమవడం జరిగిపోయింది. ఆమె వెంటనే మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు 20 లక్షలను బదిలీ చేసింది. అంతటితో ఆగని మోసగాళ్లు మళ్లీ దీపావళి పండుగ రోజు ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలని బెదిరించారు. ఆమె మరింత భయపడిపోయి మరుసటి రోజు ఉదయం మరో 10 లక్షలు వారి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా మొత్తం 30 లక్షలను 2 విడతలుగా పంపించింది. ఆ తర్వాత నేరగాళ్ల నంబర్కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఇలా మోసగాళ్లు రకరకాలుగా ఉద్యోగులను మోసం చేస్తున్నాయి. యాప్ల పేరుతో బెదిరింపులతో డబ్బులను గుంజుతున్నారు. ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, బ్యాంక్ దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంక్ సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చెయ్యాలో వద్దో నిర్ణయించడం, ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్ కు 2-3 వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే 10 నిమిషాల్లో కూడా రుణాలు ఇచ్చే సంస్థలు, యాప్లు కూడా ఉన్నాయి. సకాలంలో రుణాలు చెల్లించకపోతే లోన్ యాప్ల నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తారు. ఈ యాప్ల కారణంగా 100లాది మంది బాధితులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. తాజాగా ఈ యాప్ల వేధింపులు విపరీత పోకడలకు వెళ్లాయి. బాధితుల మిత్రుల ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు 100,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకుల నుంచి ఒత్తిడి మొదలయ్యింది. అసలు వడ్డీ చెల్లించేంత వరకు వదలమంటూ వెంటపడ్డారు. అతడి నుంచి స్పందన రాకపోవడంతో బాధితుడి ఫోన్లోని నంబర్ ఆధారంగా అతడి మిత్రుల వాట్సాప్ డీపీ నుంచి ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి వారికే పంపి మీ స్నేహితుడు అప్పు తీర్చకుంటే ఇవన్నీ బయటకి పంపుతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మగవాళ్లు ఏదో విధంగా ధైర్యంగా ఉన్నా మహిళలు యువతులు స్నేహితుల లిస్టులో ఉన్నప్పుడు అడిగినంత సొమ్ము చెల్లించి పరువు కాపాడుకుంటున్నారు. ఓ మహిళ ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి పలు రుణాల యాప్ల నుంచి 2 లక్షలు తీసుకుంది. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి కించపరిచారు. ఆమె ఫోన్ నంబర్ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్ రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అలా ఒక్కొక్కరిది ఒక్కో బాధ. సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రోజుకో వేషం వేస్తూ జనాన్ని ముంచేస్తున్నారు. డబ్బులు గుంజడమే వారి టార్గెట్. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఎన్ని జరిగినా కేంద్ర రాష్ట్రాలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడి చేసి కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా బీహార్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ కేంద్రంగా జరుగుతున్నాయని పోలీసుల దగ్గర రికార్డులు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి నిందితులను కటకటాల్లోకి నెట్టితే తప్ప ఈ మోసాలు ఆగవు. ఉద్యోగులు, లోన్ ఆశించే వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలర్ట్గా ఉండి ఆన్లైన్లో ఎవరైనా లైన్లోకి వచ్చి డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు. ఇకనైనా తస్మాత్ జాగ్రత్త.